దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కాచి కాపాడిన దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో నూతన కృపతో నూతన అభిషేకంతో మనందరిని నింపిన ఆ దేవాతి దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. నా ప్రియ సహోదరా, సహోదరి, ప్రతిరోజు మనకి ఎన్నో రకాల జ్ఞాపకాలు, ఎన్నో రకాల పనులు మనం చేస్తూ ఉంటాం. కొన్ని పనులు చేసినప్పుడు ఆ పనులకు తగ్గట్టుగా కొన్ని గుర్తులు మన మనసులో ఉండిపోతాయి, కొన్ని గుర్తులు మన శరీరం మీద ఉంటాయి. మనము వంట చేస్తూ ఉన్నప్పుడు ఈ వంట చేసిన ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళ చేతుల మీద ఎన్నో రకాల గుర్తులు ఉంటాయి కదా. మనం అలా రకరకాల పనులు చేసినప్పుడు ఎక్కడో దెబ్బ తగలడము, ఎక్కడో గాయపడము, ఎక్కడో ఏదో తప్పకుండా. ఇప్పుడు క్రీడాకారులను అడిగితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలు వాళ్ళకి తగిలి ఉంటాయో, వాళ్ళ శరీరం మీద ఎన్ని గుర్తులు ఉంటాయో, దాన్ని చూసుకున్నప్పుడల్లా వాళ్ళు పడిన ఆ పతకము వచ్చినప్పుడు దానికి పడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోతారు. కానీ ఆ గుర్తులు అలా ఉండిపోతాయి. ప్రిల్లరా, మన తల్లిని తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏం లేదు. మనం ఈ లోకంలో జన్మించాలంటే తిరిగి మన తల్లి జన్మిస్తేనే, అంటే ప్రసవ సమయంలో అమ్మ ఎంత నొప్పిని బాధను అనుభవిస్తేనే ఈ లోకంలో మనము జన్మించాము, జీవించగలుగుతున్నాము. కానీ ఆ తీపి గుర్తులు, ఆ శ్రమను కూడా అమ్మ మర్చిపోయి మన జీవించినంత వరకు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తారో. ఎందుకంటే మనల్ని లోకంలో తీసుకొని రావడానికి ఆమెకు ఉన్న తీపి గుర్తులు అదే. నా ప్రియ సహోదరా, సహోదరి, మనందరి జీవితంలో కూడా ఏదో ఒకరికి ఇద్దరికి సహాయం చేసినప్పుడు లేదా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఏదో గుర్తులు మనకి ఉండిపోతాయి. నేను మన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న గుర్తులను గురించి నేను ఇలా చదివాను. ఒకసారి తమిళనాడు ప్రాంతానికి ఆయన పొలిటికల్ వాళ్ళ మీటింగ్స్ గురించి వెళ్ళారంట. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జిల్లా తరపున ఏదో మీటింగ్ ఉంటే దాంట్లో మాట్లాడడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఇంకా ఆ రోజులలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడాలి, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆయనతో మాట్లాడాలని చాలామందికి ఉంటుంది కదా. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి ఆయన కరచాలనం చేసి ఆయనతో మాట్లాడి ఆయనతో చూసి ఎంతోమంది సంతోషించేవాళ్ళంట. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ ఆ తమిళనాడు జిల్లా అధ్యక్షుడు, కోయంబత్తూరు జిల్లా అధ్యక్షుడును జవహర్లాల్ నెహ్రూ గారు కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారంట. మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా మన చాచా నెహ్రూ గారి చేయి అని చూశారంట. ఆ చేతి నిండా కూడా రక్తం కారుతూ ఉన్నట్లు, ఉబ్బిపోయినట్లు, ఆ చేతి నిండా కూడా అన్నీ నొక్కుపోయినట్లు, అట్లా చాలా గుర్తులు ఉన్నాయంట. ఆ జిల్లా అధ్యక్షుడు గారికి చాలా ఆశ్చర్యం వేసిందంట. మీకు చెయ్యి ఎంత నొప్పిగా ఉండిండొచ్చు కదా, ఇంతమంది మిమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళ చేతులు మీకు కూర్చుకున్నాయి, వాళ్ళ గోర్లు మీకు కూర్చుకున్నాయి, మీకు రక్తం కారుతూ ఉన్నట్లు కూడా అక్కడక్కడ కనపడుతుంది, మీకు ఎంత నొప్పి ఉండొచ్చో అని చెప్పినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట ఏంటంటే, అవన్నీ తీపి గుర్తులు, వాళ్ళు నన్ను అంత ప్రేమిస్తున్నారు కాబట్టే నాతో కరచాలం చేయాలని, నన్ను తాకాలని, నాతో మాట్లాడాలని, వాళ్ళు పడ్డ శ్రమ ఎంతనో నాది ఈ గుర్తులేముంది, ఒక నెల రోజులుంటే తగ్గిపోతాయి అని చెప్పారంట. ప్రిల్లరా, మరి మనకి రక్షణ ఇవ్వడానికి మనకు జన్మనిచ్చిన మన సృష్టికర్తకి ఎన్ని తీపి గుర్తులున్నాయో, ఆ ప్రభువు ఈ లోకంలోకి రావడానికి జన్మించింది ఒక పశువుల పాకలో. ఎవరైనా పశువుల పాకలో జన్మించాలని కోరుకుంటారా? కానీ స్వయాన సృష్టికర్త అయిన, సమస్తానికి అధిపతి అయిన యేసుక్రీస్తుల ప్రభువారు, ఆయననే వాక్యం, ఆ వాక్యం ద్వారానే లోకమంతా సృజింపబడింది. కానీ నిన్ను నన్ను అధికులను చేయడానికి నిరాడంబరమైన జీవితాన్ని ఎన్నుకొని పశువుల పాకలో అదొక తీపి గుర్తులాగా ఆయనకు ఉండిపోయింది. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు
ఆయనని అనరాని మాటలను అంటూ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని తీపి గుర్తులుగా యేసు ప్రభు అనుభవించారు. కానీ వీరి కొరక నేను వచ్చింది, ఈ పాపాత్ముల కొరక నేను వచ్చింది, వీరి కొరక నేను రక్తం చిందబోయేది అని ఎప్పుడు కూడా అనుకొనకుండా వీరి కొరకే తండ్రి నేను వచ్చాను, నాకు కావలసిన బలాన్ని ఇవ్వండి అని రాత్రంతా ప్రార్థనలో గడిపేవాళ్ళంట. చూడండి, నీ కొరకు నా కొరకు తీపి గుర్తులుగా ఉండబోయే ఆ పిలాతు ముందు నిలబడ్డప్పుడు ఆయన నిజంగా రాజు, రాజాతి రాజు అయినప్పటికీ నువ్వు యూదుల రాజువా అని హేళనగా పిలాతు అనడము, ఆయన తను తాను గొప్పగా చేసుకుంటున్నాడు, గొప్పగా మాట్లాడుతున్నాడని అక్కడున్న ప్రజలందరూ అరవడము, అక్కడ ఉన్న ధర్మశాస్త్ర బోధకులు ప్రధానార్చకులు అరుస్తూ ఉన్నప్పుడు ప్రిలారా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ అరుపులు నిందలు అవన్నీ కూడా యేసు ప్రభు తీపి గుర్తుల్లాగా తీసుకున్నారు. చూడండి, 22వ కీర్తన 1వ వచనంలో మనం చదివినప్పుడు ఈ లోకంలో తన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు పరలోకపు తండ్రి తప్ప. కానీ ఆ పరలోకపు తండ్రి కూడా మన రక్షణ అర్థమై యేసు ప్రభును వదిలివేసినప్పుడు అది భరించలేక నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. చూడండి, అది కూడా ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది యేసు ప్రభుల వారికి. అందరూ నన్ను వదిలిపెట్టినా నా తండ్రి నన్ను వదిలిపెట్టరు అని యోహాన్ సువార్తలో ప్రభు చెప్పారు. మీరందరూ వదిలేసి నన్ను వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరి కాదు, నా తండ్రి నాతో ఉన్నారు. ప్రియులారా, కానీ మన రక్షణ కొరకై యేసు ప్రభు బలి అయ్యే సమయంలో మాత్రము ఆ పరలోకపు తండ్రి కూడా యేసు ప్రభుని వదిలిపెట్టవలసి వచ్చింది. 22వ కీర్తనలో మనం ఇంకా చదువుతున్నాము, ఆయన హృదయము మైనము వలె కరిగిపోయిందంట. అక్కడ ఆ సిలువలో తాను అనుభవించబోతున్న బలిని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ వేదనను గుర్తు చేసుకున్నప్పుడు మైనం వలె ఆయన హృదయము కరిగిపోయిందంట. ఆయన యొక్క జాయింట్స్ అన్నీ కూడా, కీళ్ళు అన్నీ కూడా పట్టు తప్పాయి అని రాస్తున్నారు ప్రియులారా. చూడండి, ఎముక విరిగితే అంత నొప్పి ఉండదు, కానీ ఎముక పట్టు తప్పితే చాలా నొప్పిగా ఉంటుంది. అతని దేహంలోని కీళ్ళన్నీ కూడా పట్టు తప్పాయంటే ఆ సిల్వ మోసే సమయంలో ఎంత బాధను మన కొరకు ప్రభు అనుభవించి ఉంటారు. చూడండి, ఏ తప్పు ఎరుగని యేసు ప్రభువు చెరసాలలో ముందటి రోజు రాత్రంతా గొలుసులతో బంధింపబడి ఉన్నప్పుడు, ఆ గొలుసులు సుకుమారమైన ఆయన చేతులను బంధించి ఉన్నప్పుడు ఆ గొలుసులను చూసుకొని ప్రభు అనుకుంటారు, ఇవి ఒకరోజు నాకు తీపి గుర్తులుగా ఉండబోతున్నాయి. 39 కొరడా దెబ్బలను కొట్టుతూ ఉన్నప్పుడు ఆయన వీపు దున్నిన నేలలాగా మారిపోయిందంట. ఆయన వీపు పరలోక సింహాసనం మీద కూర్చొని చూసుకున్నప్పుడు అదొక తీపి గుర్తులాగా, మనందరినీ రక్షించారు కదా అలా ఉండిపోయిందేమో ప్రియులారా. చూడండి, వాళ్ళు ప్రధాన అర్చకులు ఆ సైనికులు యేసు ప్రభు మీద ఊదారంగు వస్త్రాన్ని కప్పి ఆయన గడ్డంను లాగి ఆయన కండ్లకు గంతలు కట్టి ఈ చెంపదెబ్బలు కొట్టి ఎవరు నన్ను కొట్టారో మా పేరు చెప్పని అడిగినప్పుడు నిజంగా ఆయనకు తెలియదా? ఆయన సృష్టికర్త కదా, సృష్టి తనను పరిహాసం చేస్తున్నప్పుడు హేళన చేస్తూ ఉన్నప్పుడు అది ఎవరో తెలియని ప్రభువులాగా ఉన్నారా? కానీ వాటన్నిటిని కూడా సహనముతో ఓర్పుతో భరించారు. ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమ వలన వాటన్నిటిని కూడా ఈరోజు తీపి గుర్తుల్లాగా ఆయన స్వీకరించున్నారు. ప్రియులారా చూడండి, సమస్తాన్ని సృజించిన దేవుడు, ఒక్క మాటతో పలికిన దేవుడు ఆ యొక్క సిలువను మోయలేకపోతున్నారా? ఎందుకు 3 సార్లు కింద పడ్డారు? ఆయన మోకాళ్ళు ఎంతగా కింద పడినప్పుడు ఆ గాయపడి ఉంటాయో ప్రియులారా, మనం కూడా కింద పడినప్పుడు పైకి లేవలేని పరిస్థితులలో తన తీపి గుర్తులను తన మోకాళ్ళను చూపించి, ఇదిగో నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నేను పైకి లేచాను, నీవు కూడా నన్ను ప్రేమిస్తే ఆ తీపి గుర్తులను నీకు కూడా కావాలనుకుంటే నీవు ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారి కోసం మోకరించగలవా? వారి కోసం కన్నీరు కార్చగలవా? వారి ఆత్మలు రక్షింపబడినప్పుడు అవి నీకు తీపి గుర్తుల్లాగా ఉండబోతున్నాయి కదా. ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు ప్రియులారా. ఆయన చేతులను చూసుకున్నప్పుడు, ఆ చేతులలో మేకులు కొట్టబడిన ఆ గుర్తులను చూసుకున్నప్పుడు ప్రియులారా, ఎంతగా రక్తము ధారలు ధారలుగా కారిందో, ఎంత వేదనను అనుభవించారో, 2 చేతులలో 2 కాళ్ళలో మేకులు దించి
బలంగా లాగి కొడుతున్నప్పుడు ప్రియులారా ఆ యొక్క నొప్పిని వేదనను అంతా కూడా మన కొరకు భరించారు. ఎందుకంటే ఈరోజు ఆ తీపి గుర్తుల వల్లనే ఈరోజు నీవు నేను రక్షణ పొంది ఉన్నాము. చూడండి, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఇచ్చినప్పుడు దాన్ని కూడా స్వీకరించకుండా ఈ బాధను నేను అనుభవిస్తాను, ఇది నేను అనుభవిస్తేనే నా బిడ్డలకు రక్షణ కలుగుతుంది. ప్రియులారా చూడండి, కింద కొంద దృష్టి దానం లేనివాడు, గుడ్డివాడు ఒక సైనికుడు ఉన్నప్పుడు పొడిచి తెరవబడిన రక్తము, ఆయన హృదయం నుంచి వచ్చిన రక్తము ఆయనకు దృష్టి దానాన్ని ఇవ్వగలిగింది. ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు ఆయన అనుభవించిన ప్రతి శ్రమ ఒక తీపి గుర్తులాగా ఇప్పుడు పరలోకపు తండ్రికి చూపిస్తున్నారు. ఎందుకో తెలుసా? అంతగా మనల్ని ప్రేమించారు. నీ జీవితంలో కూడా తీపి గుర్తులున్నాయా? ఎవరి కోసం శ్రమ పడుతున్నావు? ఎవరి ఆత్మను ప్రభు వైపుకు తిప్పాలని ఉపవాసం ఉంటున్నావో, ఎవరి కుటుంబము రక్షణ పొందాలని మోకరించి ప్రార్థన చేస్తున్నావు, ఎవరి కుటుంబము ఐక్యంగా ఉండాలని ప్రభుతో నీ సమయాన్ని గడుపుతున్నావో, నువ్వు అనుకుంటున్నావు ఇంతగా నేను ఉపవాస ప్రార్థన చేసినా కూడా నా కుటుంబంలో ఏమీ జరగడం లేదు అనుకుంటున్నావేమో, నిన్ను గమనిస్తున్న దేవుడు నీ తీపి గుర్తులను తప్పకుండా నీకు గుర్తు చేస్తారు. యేసు ప్రభు అనుభవించిన శ్రమ ద్వారా ఈరోజు మనందరికీ రక్షణ కలిగింది. ఈరోజు ఆయనకు అవి తీపి గుర్తులుగా ఉండిపోయాయి. నీవు పడుతున్న శ్రమ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, కృంగిపోవద్దు, నీరసించిపోవద్దు. నీ పట్టుతుర తప్పుతున్న మోకాలను నువ్వు బలంగా మోకరించి ప్రార్థన చేయడానికి ఎవరెవరి కోసం దేవుడు ప్రార్థన చేయాలని ఈరోజు మనల్ని చూపిస్తున్నారో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుదల కోసం వారితో నిలబడదాం. మనము చెల్లించే వెల ద్వారా వారు ఆధ్యాత్మికంగా మన కుటుంబ సభ్యులు కావని ఎవరైనా కానీ ఆ ప్రభువులో ఐక్యపరచే వరకు తీపి గుర్తులను మనం పొందుతూ ఉందాం. ఒకరోజు ప్రభు నుంచి దాని గురికి తగిన బహుమానాన్ని కూడా మనం పొందుదాం. అటువంటి గొప్ప కృపలో మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించగలరు. పరిశుద్ధుడైన దైవానికి స్తోత్రములు తండ్రి. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పది, నీ కరుణ గొప్పది, నీ కృప గొప్పది. ఎంతగానో మీరు మమ్మల్ని ప్రేమించారంటే మీరు ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు ప్రతి అవయవము మా కొరకు నలగగొట్టబడింది ప్రభా. నీ రక్తము మా కొరకు ధారలుగా ప్రవహించింది అయ్యా. నీ రక్తము చెమ్మటలాగా ఈ భూమిని తడిపింది ప్రభా. నీ కన్నీరు అయ్యా ఒకరోజు నీవు వెలను చెల్లించావు కాబట్టి మేమందరము రక్షణ పొందాము. పరలోకపు ద్వారము మా కొరకు తెరవబడింది. నీ ప్రేమను బట్టి స్తోత్రం. ఈరోజు ఆ తీపి గుర్తులన్నీ పరలోకపు తండ్రికి నీవు చూపించి మా కొరకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అయ్యా, నిరాశలో, నిస్పృహలో, ఇక నిరీక్షణ లేని మా ఆత్మలకు ప్రభా అయ్యా పరలోకం వైపు మమ్మల్ని ఆకర్షిస్తున్నావు. నీకు స్తోత్రం అయ్యా. నాతో కలిసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారు ఎటువంటి తీపి గుర్తులను కలిగి ఉన్నారు వారి కుటుంబ సభ్యుల పట్ల, వారి స్నేహితుల పట్ల, వారి బంధుమిత్రుల పట్ల ప్రభా అయ్యా, ఎన్ని తీపి గుర్తులను, ఎన్ని గాయాలను పొంది ఉన్నారు తండ్రి అయ్యా. వాటన్నిటిని మీ వైపుకి ఎత్తిపడుతున్నాం ప్రభా. తగిన సమయంలో వాటన్నిటికీ జవాబు ఇచ్చే దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాము. వెతుకున్న ప్రతి వారికి నీవు ఉన్నావని, నాయన సత్యంలో నిన్ను వెతికే వారికి తప్పకుండా బహుమానం ఇస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి అయ్యా. మా ప్రతి శ్రమకు తగిన బహుమానం మేము పొందుతామని మేము విశ్వసిస్తూ ఈరోజంతా ఆనందించే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, దర్శన గ్రంథం 10వ అధ్యాయంలో మీరు పడుతున్న శ్రమలు కేవలము 10 రోజులు మాత్రమే, కానీ చివరి వరకు నమ్మదగిన వారంగా ఉంటే ప్రభు మనకి జీవ కిరీటాన్ని ఇస్తారు. దాన్ని అందరం పొందే వరకు కూడా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.